రాష్ట్రంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరువైనటువంటి మందులు సర్జికల్స్ గ్లౌజులు దూది కరువే యూరిన్ బ్యాగులకు కటకట ఐదు మాత్రలు రాస్తే ఇచ్చేది మూడే బయట కొనాలని సూచనలు గుత్తేదారులకు కోట్లలో బిల్లుల పెండింగ్తోనే సమస్య వాస్తవంగా విడుదల రజనీకి ఇది ఒక పెద్ద పరీక్ష ఈ వార్తలో తప్పేం లేదు తరతరాలుగా మనకి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక నిర్లక్ష్యం అది ప్రభుత్వాలకి ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమ సొంత ముద్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత ఆసుపత్రులు బాగు చేయాలనుకుంటుంది దానికి మా మందులు ఇస్తున్నారు ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి ఈ ఆసుపత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే సమస్య కాంట్రాక్టర్లు పర్లేదులే ఏదో ఒక రోజు వస్తేలే అని డబ్బులు మందులు ఇస్తూ ఉంటే నడుస్తుంటుంది ఇందులో మూడు కోణాలు ఉంటుంది ఒకటి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం రెండోది వాళ్ళు డబ్బులు ఇచ్చినా మందులు అయిపోయినట్టుగా నటించడం బయట కొనిపించడం చుట్టుపక్కల ఉన్నటువంటి మందుల షాపుల్లో వీళ్ళకి షేర్లు ఉంటాయి అక్కడ ఉండేటువంటి సిబ్బంది అక్కడ లేవు అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తుంటారు ఇది రెండో కోణం ఉంటుంది మూడవది మందులు ఉన్న వాటిని ఇచ్చేసినట్టుగా చూపించి మళ్ళీ అది కొన్నట్టుగా కూడా చూపెడుతుంటారు ఇట్లా మూడు రకాలైన ఇష్యూస్ ఉంటాయి వీటిని హాస్పిటల్ టు హాస్పిటల్ మానిటర్ మామూలుగా అయితే ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ని పెట్టుకుని చెక్ చేసుకుంటే ఎన్ని మందులు వచ్చినాయి ఎన్ని మందులు ఇచ్చారు ఎవరికి రాశారు అవి పోను ఇంకా ఎన్ని ఉన్నాయి లేదా ఏమైనాయి ఇది లెక్క చూడాలి అప్పుడు తేడా వస్తే స్పష్టత ఉంటుంది కాకపోతే అందులో తిలాపాపం తలాపిడికిడని ఎవరికి వాళ్ళు దొంగతనాలు అంటే దొంగతనం అంటే ఒప్పుకోరు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక అక్రమానికి పాల్పడేటువంటి పని ఉంటుంది అలాంటి అక్రమాలని ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటుంది ఒక హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ ఈ రెండిట్లలో కనుక తేడా జరిగితే కోర్టు ఈ మూడిట్లలో తేడా జరిగితే వ్యవస్థ సర్వనాశనం అవుతుంది ధర్మం దారి తప్పుతుంది కోర్టులలో తేడా వస్తే ధర్మం దారి తప్పుతుంది న్యాయం దారి తప్పుతుంది పోలీస్ స్టేషన్లలో ఒక నిర్లిప్తంగా ఉన్న నిర్లక్ష్యంగా ఉన్న ధర్మం పోతుంది ఆసుపత్రిలో ప్రాణమే పోతుంది ప్రజల జీవితాలే పాడవుతుంటాయి కాబట్టి ఈ విషయాల్లో సరిగ్గా ఆలోచించాల్సినటువంటి సందర్భం అయితే ఉంది ఇది విడుదల రజని చేయగలిగితే శభాష్ అంటారు లేకపోతే కనుక చేతకాని రొటీనే అంటారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో